రామచరణ్ గారి ఫ్యాన్స్ పొద్దు నుంచి వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటయ్యా అంటే మరొక 75 రోజుల్లో మన గ్లోబల్ స్టార్ రామచరణ్ గారి బాక్స్ ఆఫీస్ పై తన పంజా విసరబోతున్నాడు. ఆ విధ్వంసానికి సంబంధించి మన గేమ్ చేంజర్ సినిమా టీం నుంచి ఒక కౌంట్ డౌన్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో రామచరణ్ గారి ఫేస్ కనపడలేదు, కానీ ఐఏఎస్ లుక్ లో అయితే కూర్చున్నాడు. భారతీయ డ్యూటూ ఆడియో లాంచ్ లో శంకర్ గారి రామచరణ్ గారి గురించి ఏం చెప్పాడంటే, రామచరణ్ గారి దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ అయితే ఉంటది, అది ఎప్పుడు బ్లాస్ట్ అయిద్దా అనే పవర్ అయితే ఆయన దగ్గర అయితే ఉంటది. రామచరణ్ గారు అంత మంచి యాక్టర్ ఆయన, ఇప్పుడు ఆ కంట్రోల్డ్ పవర్ బ్లాస్ట్ అయితే దాని విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటదో మనం ఒక 75 రోజుల్లో అయితే చూడబోతున్నాం. ఇంకా ఇప్పుడు వచ్చిన పోస్టర్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఓర మాస్ సీన్ లాగైతే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పోస్టర్ ని మీరు సరిగ్గా చూడండి, రామచరణ్ గారు అలా స్టైలిష్ గా కూర్చున్నాడు, ఎదురుగా రౌడీలందరూ పరిగెత్తుకుంటా వస్తున్నారు. కాబట్టి ఇదేదో గట్టిగా ధమ్కి ఇచ్చే ఫైట్ సీన్ అయి ఉంటది. థియేటర్ లో ఈ ఫైట్ కి నాకు తెలిసి మాస్ జాతర అయితే జరిగింది. ఇంకా ఈ పోస్టర్ గురించి మాట్లాడితే రామచరణ్ గారి ఫేస్ కనపడలేదని కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఇదైతే నిజం. ఎందుకయ్యా అంటే అటు తిరుగున్న రామచరణ్ గారిని ఇటు తిరిగి చూపిస్తే పెద్ద పోయేదైతే ఏమీ లేదు. ఇంకా అది మన చేతుల్లో లేదు కదా, ఇంకా మనం చేసేది అయితే ఏమీ లేదు. ఇంకా టీజర్ కూడా సూన్ అంట, కాబట్టి టీజర్ ఫ్యాన్స్ అందరూ దివాళీకే వస్తుందని ఫిక్స్ అయిపోకుండా నవంబర్ 4th కూడా రావచ్చు. ఎప్పుడు వచ్చినా మన రామ్ నందన్ వేట చాలా సాలిడ్ గా ఉండబోతుంది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.